అవినీతిలో మునిగిపోయిన టీఆర్ఎస్ నేతలు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలారా, మీ ప్రభుత్వం ఉండేది కొద్ది రోజులే, బీజేపీ సర్కార్ రాగానే అందరి సంగతి తేలుస్తామని చెప్పారు. కోయిల్ సాగర్ ద్వారా పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ఫోన్ మార్చి ఫోన్ మార్చి ఫోటోలు మార్చి మా డీకే అన్న గారు మీ ఆడబిడ్డ ఇక్కడక్క మాక్క జాతీయ ఉపాధ్యక్షులు గారికి స్వాగతం సుస్వాగతం. మీకు మీకు ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు సార్ డబుల్ బెడ్రూమ్ అంటే ఎలాగనా, ఎందుకు ఇస్తున్నారు సార్ డబుల్ బెడ్రూమ్ అంటే అబ్బో డబుల్ బెడ్రూమ్ మోడీ సార్ డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇస్తే పేదలందరూ మోడీ గారు కోటి వస్తారు, పూమూర్తి కోటం కదా ఒక్క ఇల్లు అంటున్నాడు. మన ప్రభుత్వం వస్తుంది కదా వచ్చినాక ఫస్ట్ ఫోన్ అవే చేస్తా ఇక్కడ చెప్తా ఈ బంగ్లాస్తే కోయిల్ సారీ నడుతుంది నీళ్ళు వాడుతుంది కదా అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి చేయగలవాలి ధన్వాడ సార్ ఎక్కడా గిజే కదా ఎన్ని కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంతేనా కదా చెమ్ముతో నీళ్లు పోతే కూడా వస్తాయి. మేము పోటీ వాళ్ళం మా తోపు వాళ్ళం మేమే పీకుడు వాళ్ళం వాళ్ళ లిఫ్ట్ పెడితే మొత్తం నీళ్ళన్ని ధన్వాడ చెరువు ఉంటే మీ ధన్వాడతో పాటు ఊట్కూరి పక్క గ్రామాలన్నీ కూడా సస్యశామలం చేస్తాం అన్నా లేదా ఉమ్మడి పాలమూర్చులలో బరిజగించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు బరిజగించిన టీఆర్ఎస్ పార్టీ గుండెలు భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజా పల్లెలు మా పార్టీకి రండి మా పార్టీకి రండి మా పార్టీకి రండి చెప్పి దండం పెట్టి కాలు మొక్కే స్థాయికి దిగజరితే ఎందుకు మీ బతుకు పోయి బయలుదేరి కోయల సాగర్ చూడొద్దు కదా అంటే భారతీయ జనతా పార్టీ అంటే భయపడకూడదు. భారతీయ జనతా పార్టీ కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైతు వేదిక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 10 లక్షల రూపాయలు రైతు వేదిక ఇచ్చినాం. ఈ అయ్య జాగిర అని తాత జాగిర మోడీ గారి ఫోటో పెట్టాలా లేదా పెట్టాలా లేదా రే మోడీ గారి ఫోటో పెట్టని చెప్పి మా జెడ్పీటీసీ గారి భర్త పోతే జెడ్పీటీసీ భర్త మీద కేసు పెట్టి లోపడేసిన మూర్ఖుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అగ్రవర్ణాల్లో పేదలు ఇబ్బంది పడుతున్నారని భావించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తే రాష్ట ముఖ్యమంత్రి ఊడిస్తాడు. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు పేదోడిస్తున్నాడు నరేంద్ర మోడీ పేదోడు కాబట్టి నరేంద్ర మోడీ చావుకున్న వ్యక్తి ఢిల్లీలో రాజ్యం వెళ్తుంది కాబట్టి పేదల కష్టాలు పేదల బాధలు నరేంద్ర మోడీ గారు తెలుసు కాబట్టి ఇలా ఈ దేశంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ. కానీ నరేంద్ర మోడీ ఇచ్చటోడు మనోడు ఇచ్చటోడు మనోడు కానీ ఇక్కడ పంచటోడు మనోడు కాదు పంచటోడు పెద్దోడు కేసీఆర్. అందుకే ఇచ్చటోనికే ఇక్కడ రాజ్యం అప్పేయండి, ఇచ్చటోనికే ఇక్కడ అధికారం అప్పేయండి, ఇచ్చే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి అటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పడేయండి. దాన్నే అంటున్నాం డబుల్.